నమస్కారం అండి అందరికీ శుభోదయం అందరికీ నవోదయం అందరికీ జయోదయం అందరికీ రసోదయం అందరికీ మహోదయం అందరికీ మధుదయం ఈ జాతికి అభ్యుదయం కోరుకుందాం ఈ ఉదయం ఈరోజు ఏప్రిల్ ఏడవ తారీఖు ఏప్రిల్ ఏడవ తారీఖు మంగళవారం ఏడు నాలుగు పంతొమ్మిది వందల యాభై ఏడు నాలుగు పంతొమ్మిది వందల యాభై ఎన్టీ రామారావు జానకి నటించిన షావుకారు జానకి సినిమా విడుదలైన రోజు అంటే ఇవాటికి డెబ్భై సంవత్సరాలైంది షావుకారు సినిమాలో జానకి మొట్టమొదటి గారికి కనిపించి మొట్టమొదటిసారి కనిపించింది కాబట్టి అట్లా అట్లా ఆమె షావుకారు జానకి అయింది డెబ్భై సంవత్సరాల నుంచి అప్రతిహతంగా నటిస్తూనే ఉన్నారు మొన్న మొన్నటి పిక్చర్స్లో కూడా వచ్చారు అలాగే ఇవాళ ఏడు నాలుగు అరవై ఆరు ఏడు నాలుగు అరవై ఆరు ఎన్టీ రామారావు సినిమానే పరమానందయ్య శిష్యుల కథ విడుదలైన రోజు పరమానందయ్య శిష్యుల కథలో కేఆర్ విజయ నాయక రామారావు బి ఎల్ విజయలక్ష్మి దాంతోపాటు పరమానందయ్యగా చిత్తూరు నాగయ్య ఆయన శిష్యులుగా హాస్య నటులు అందరూ ఆల్మోస్ట్ పద్మనాభం రాజబాబు అల్లు రామలింగయ్య అందరూ బ్రహ్మాండంగా నటించారు ఆ సినిమా విడుదలై కూడా పంతొమ్మిది అరవై ఆరు అంటే యాభై నాలుగు సంవత్సరాలైంది కరెక్ట్గా అదే సంవత్సరం అదే రోజున నెక్స్ట్ సంవత్సరం ఏడు నాలుగు అరవై ఏడు ఎన్టీ రామారావు నటించిన భువన సుందరి కథ విడుదలైన రోజు మళ్ళీ ఏడు నాలుగు డెబ్భై ఆరు దాసరి నారాయణరావు కాంబినేషన్లో రామారావు జమున రామారావు మంజుల రెండు తరాలుగా రామారావు రెండు పాత్రల్లో వేసిన మనుషులంతా ఒక్కటే సినిమా రిలీజ్ అయిన రోజు ఏప్రిల్ ఏడు రామారావు సినిమాలు నాలుగు సినిమాలు రిలీజ్ అయిన రోజు ఏడు నాలుగు యాభై షావుకారు ఏడు నాలుగు అరవై ఆరు పరమానంద శిష్యుల కథ ఏడు నాలుగు అరవై ఏడు సుందరి కథ ఏడు నాలుగు డెబ్భై ఆరు మనుషులంతా ఒక్కటే వీటన్నిటిలో అంతఃత్రం రామారావే ఆయన అంతా బాగా చేస్తాడు కాబట్టే చచ్చిపోయి ఇప్పటికి ఇరవై నాలుగు సంవత్సరాలైనా జనం అంతా చెప్పుకుంటున్నారు అలాగే ఇవాళ్ళ ఎవరు జరిపినా ఎవరు జరపకపోయినా మనం రసవాహిని తరఫున జరుపుకుంటాం పండిట్ రవిశంకర్ శత జయంతి సితార విద్వాన్ పండిట్ రవిశంకర్ ఏడు నాలుగు పంతొమ్మిది వందల ఇరవైలో జన్మించారు సంగీతమే పురాణంగా జీవించారు ఏడు నాలుగు పంతొమ్మిది వందల ఇరవైలో జన్మించారు ఇవాళ ఏడు నాలుగు రెండు వేల ఇరవై కరెక్ట్గా వంద సంవత్సరాలు శత జయంతి మనం ఆ మహాత్ముణ్ణి దృష్టిలో పెట్టుకొని ఆయనకు నివాళులు అర్పిస్తూ ఈ శత జయంతిని మనం జరుపుతున్నాం ఈ పండిట్ రవిశంకర్ సితార విద్వాన్ పదకొండు పన్నెండు రెండు వేల పన్నెండున పరమపదించారు తొంభై రెండు సంవత్సరాలు జీవించారు పద్మశ్రీ అవార్డు కూడా సంపాదించారు అలాగే ఏడు నాలుగు పంతొమ్మిది వందల ఇరవై ఆరు ఏడు నాలుగు పంతొమ్మిది వందల ఇరవై ఆరు మలయాళీ హీరో ప్రేమ్ నజీర్ పుట్టినరోజు మనకు తెలుగులో అయితే ఇద్దరిద్దరు రామారావు నాగేశ్వరరావు అదే కన్నడంలో మరొక తమిళంలో అయితే ఎంజిఆర్ శివాజీ కానీ మలయాళంలో మాత్రం ఏకక్షత్రంగా దాదాపు నలభై సంవత్సరాలు మలయాళి సినిమాను ఏలిన హీరో ప్రేమ్ నజీర్ ఏడు నాలుగు పంతొమ్మిది వందల ఇరవై ఆరు జన్మించాడు ఆయన అరవై మూడేళ్ళు జీవించాడు పదహారు ఒకటి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఆయన పరమపదించారు కాబట్టి వాళ్ళ ప్రేమ్ నజీర్ పుట్టినరోజు మలయాళి హీరో అట్లాగే ఏడు నాలుగు పంతొమ్మిది వందల నలభై రెండు రవి కపూర్ పుట్టినరోజు కానీ రవి కపూర్ అంటే ఎవరికి తెలీదు ఆయనే మనందరి హృదయాలు తెలుగు నుంచి హిందీకి మార్చిన సినిమాలతో దోచుకున్న జితేంద్ర జితేంద్ర అంటే అందరికీ పరిచయమే రామార జితేంద్ర శ్రీదేవి జితేంద్రా జయప్రద ప్రమాణమైన సినిమాలు వచ్చిన ఎనభై నాలుగు ఎనభై ఐదు ఎనభై ఆరు ఎనభై ఏడు ప్రాంతంలో పాతాళ భైరవి హిందీ పాతాళ భైరవిలో కూడా జితేంద్రే అట్లా ఈ తెలుగు నుంచి హిందీలో తీసిన ఎన్నో సినిమాల్లో జితేంద్రే హీరో బొబ్బిలిపూరి దాన్ని మళ్ళీ జక్ మే షేర్ రన్ తీశారు దాంట్లో కూడా ఆయనే జస్టిస్ చౌదరి అదే పేరుతో తీశారు అందులో కూడా జితేంద్రే తెలుగు నుంచి ఏ సినిమా హిందీలో కాపీ కొట్టినా జితేంద్ర హీరోగా ఉండేవాడు జితేంద్ర అదృష్టం ఏంటంటే దాదాపు అందరూ హీరోయిన్స్తో చేశారు ఆనాటి హేమమాలిని రాఖీ రేఖ బిందు అందరితో పాటు చేశారు ఆ తర్వాత తరంలో వచ్చిన జయప్రద జయసుధ శ్రీదేవి వీళ్ళతో కూడా చేశారు ఇప్పుడు డెబ్భై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న నవ యువకుడు జితేంద్ర డెబ్భై ఎనిమిది పూర్తి చేసుకొని డెబ్భై తొమ్మిదిలోకి అడుగు పెడుతున్నారు కాబట్టి జితేంద్రను మరొక్కసారి మనం అభినందిస్తున్నాం అలాగే ఇవాళ్ళ ఏడు నాలుగు పంతొమ్మిది వందల అరవై రెండు రామ్ గోపాల్ వర్మ పుట్టినరోజు దర్శకుడు అనగానే ఠక్కన మనకు గుర్తొచ్చేది కేవి రెడ్డి తర్వాత మళ్ళా అంతగా దర్శక స్థానాన్ని పదిలం చేసిన వారు దాసర నారాయణరావు గారు దాసర నారాయణరావు తర్వాత మళ్ళా అంతగా ప్రజల్లోకి దర్శకుడి మీద క్రేజ్ కలిగించిన వారు రామ్ గోపాల్ వర్మ ఎన్నో కాంట్రావర్షియల్ సినిమాలకు ఆయన పెట్టింది పేరు శివా దగ్గర నుంచి మొన్న మొన్న వచ్చిన సినిమాల వరకు ఎంతో కాంట్రావర్షియల్గా సినిమాను తీయడంలో దిట్ట ఆయన కూడా యాభై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకొని యాభై తొమ్మిదో సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు అలాగే ఇవాళ్ళ ఇవాళ్ళ కొండవీటి వెంకటకవి గారు పరమపదించిన రోజు ఇరవై ఐదు ఒకటి పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో జన్మించారు కొండవీటి వెంకటకవి కొండవీటి వెంకటకవి బాగా బ్రహ్మాండంగా లైమ్ లైట్లోకి వచ్చిన చిత్రం దాన వీర సూర కర్ణ ఆచార్యదేవాటి ఏమంటివి ఏమంటివి జాతిని బొమ్మన సూత సూతన కింద నిల్వర్హత లేదందు క్షత్ర పరీక్ష కాని క్షత్రియ పరీక్ష కాదే కాదు కాకూడదు ఇది కుల పరీక్ష ఏ ఎందువ అతి జిగుప్సారని అతిజుగుప్సాకరమైన నీ తండ్రి భరద్వాజుని వంశమెట్టిది మట్టి కుండలో పుట్టితివి గదా నీ కులమెట్టిది ఈ విధంగా రామారావు డైలాగులు డైలాగులు రికార్డు రావడం అనేది ఒక పెద్ద రికార్డు దానికి ఆజ్యుడు కొండవీటి వెంకట కవి డైలాగులను అంత గొప్పగా తయారు చేసిన వారు సంస్కృతాంధ్రాలలో బ్రహ్మాండమైన కవి సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్గా కూడా చేశారు ఆయన ఇరవై ఐదు ఇరవై ఐదు ఒకటి పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో పుట్టి ఏడు నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పరమపదించారు అలాగే ఇవాళ ఫోర్డ్ కారు అందరూ వాడుతుంటాం ఆ ఫోర్డు కారు స్థాపకుడు హెన్రీ ఫోర్డ్ హెన్రీ ఫోర్డ్ పరమపదించిన రోజు ఇవాళ హెన్రీ ఫోర్డ్ ముప్పై ఏడు పద్దెనిమిది వందల అరవై మూడులో హెన్రీ ఫోర్డ్ పుట్టి చిన్నప్పటి నుంచే ఆటోమొబైల్ రంగం మీద ఎంతో ప్రీతి పెంచుకొని చిన్నగా ఒక కార్ల ఉత్పత్తి సంస్థను స్థాపించి ప్రపంచ ప్రఖ్యాతి ఫోర్డ్ కార్ ఫోర్డ్ కార్ ఫోర్డ్ కార్ అనే విధంగా అంత ప్రఖ్యాతికి తీసుకు వారు ఏడు నాలుగు పంతొమ్మిది వందల నలభై ఏడున పరమపదించారు ఇవాళ్ళ ఏడు నాలుగు పద్దెనిమిది వందల తొంభై నాలుగు ఏడు నాలుగు పద్దెనిమిది వందల తొంభై నాలుగు కడప జిల్లా నుంచి వచ్చిన మహాకవి ప్రొద్దుటూరు వాసి గడియారం వెంకటశేష శాస్త్రి గారు పుట్టినరోజు గడియారం వెంకటశేష శాస్త్రి గారు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఉపాధ్యక్షులుగా కూడా పనిచేశారు ఆయన ఎంతో నిష్ఠాగరిష్ఠుడు గరిష్ఠుడు ఇంగ్లీషు వాళ్లను ఎదిరించడానికి ఏం చెయ్యాలా అని ఆలోచించి వీర శివాజీ చరిత్రను శివభారతంగా తయారు చేసి అందులో మాతృదేశాన్ని కబళిస్తున్న వాళ్ళ మీద తన నిప్పులను గురిపించాడు డైరెక్ట్గా ఇంగ్లీషు వాళ్లను తిట్టే అవకాశం లేదు కాబట్టి శివాజీ చరిత్రగా తయారు చేసి మాతృభూమిని కబళిస్తున్న ఆ తురుష్క ఔరంగజేబు లాంటి ముష్కరుల మీద నిప్పులు గురిపించాడు సమర్థ రామదాస స్వామిని గురించి ఎంతో గొప్పగా రాశాడు ఆ సమర్థ రామదాసు శివాజీకి గురువు శివాజీ హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించానని చెప్పినప్పుడు ఎంతో మనోహరంగా ఆయన ఒక పద్యం రాశారు చల్లని వర్త లోకమున చల్వలువోషడు వర్త మా తఫం బెల్ల ఫలించు భర్త మొదలెత్తిన నీదు మహోద్యమంబు నన్మొల్లలు విచ్చు భర్త తరముల్బడి సాగిన హైందవాంగణము హైందవాంగణమువాకిన వార్త లభించ నేటికి సమర్థ రామదాస స్వామిని గురించి సమర్థ రామదాస స్వామి సంతోషాన్ని పద్య రూపంలో గడియారం వెంకట శాస్త్రి గారు ఎంతో గొప్పగా వ్యక్తపరిచారు అలాగే శివాజీ సైనికులు ఔరంగజేబు సంబంధ ఔరంగజేబుకు సంబంధించినటువంటి సైనికుల ఇళ్లల్లో జొరబడి వాళ్ళ మానవతులను తీసుకువచ్చినప్పుడు శివాజీ తన సైనికులని శిక్షించి తల్లి స్త్రీ అంటే తల్లి రూపమని మీకు తెలియదా అని మళ్ళా వాళ్లను ఎంతో గౌరవంగా పల్లకి ఎక్కించి నీవు నా సోదరి లాంటి దానివి తల్లి మా వాళ్ళు చేసిన తప్పుకు క్షమించు అంటూ ఒక బ్రహ్మాండమైన సన్నివేశాన్ని సృష్టించి మనకు అందించారు భారతదేశపు గొప్పతనం ఏమిటో భారతీయ సంస్కృతి గొప్పతనం ఏమిటో మనకు విషదపరచిన వారు గడియారం వెంకటశేష శాస్త్రి గారు నా అదృష్టం ఏమిటంటే గడియారం వెంకటశేషశాస్త్రి శాస్త్రి గారు పనిచేసిన ప్రొద్దుటూరులో నేను రెండు సంవత్సరాలు సిండికేట్ బ్యాంక్ చీఫ్ మేనేజర్గా చేశాను అప్పుడు గడియారం వెంకటశేష శాస్త్రి గారి పీఠాన్ని నడుపుతున్నటువంటి జింకా సుబ్రహ్మణ్యం గారితో మంచి పరిచయం అయింది ఆ తర్వాత గడియారం శేషశాస్త్రి గారి పేరు మీద నాకు హాస్య కవి వతంస అనే ఒక బిరుదు కూడా ఇచ్చారు వాళ్ళు ఒక హాస్య కవిత్వం హాస్య పద్యంలో హాస్యాన్ని చిలికించినందుకు ఆ విధంగా గడియారం వెంకటశేష శాస్త్రి గారు పుట్టినరోజు ఈ మహాత్ముడు ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో పరమపదించారు దాదాపు ఎనభై ఏడేళ్ళు జీవించి తెలుగు సాహిత్యం అందున తెలుగు పద్యం ఎంత గొప్పగా ఉంటుందో చెప్పి ఆధునిక పంచ చారిత్రక కావ్యాలలో ఒక బ్రహ్మాండమైన శివభారతాన్ని వ్రాసి శివభారతం రాణాప్రతాప చరిత్ర గాంధీ చరిత్ర సౌందరానందం ఆంధ్రపురాణం ఈ ఐదిటిని ఆధునిక చా పద్య చారిత్రక కావ్యాలు అంటారు అందులో శివభారతాన్ని రాసిన వారు గడియారం వెంకటేశ్వర శాస్త్రి గారు విడిపోని బంధనములను విడిపోని బంధనములను వడివడిగా త్రెంచు ఘన శివాజీ చరితన్ నుడిపోని బంధనములను వడివడిగా త్రెంచు ఘన శివాజీ చరితన్ నుడివిన కవిగా నిలచును గడియారము శేష శాస్త్రి కవిత జగతిన్ ఈ కవిత్వం ఉన్నంతకాలం తెలుగు భాష ఉన్నంతకాలం శివాజీ చరిత్ర ఉన్నంతకాలం శివభారతం తెలుగులో మకుటాయమానంగా ఉంటుంది మనం విడగొట్టలేని ఆ తురుష్క బంధనాలను విడిపించడానికి కృషి చేసిన వీర శివాజీ చరిత్ర రాసిన కవిగా గడియారం వారు కవితా జగతిలో ఉంటారు విడిపోని బంధనములను వడివడిగా త్రెంచు ఘన చరితన్ నుడివిన కవిగా నిలచును గడియారము శేష శాస్త్రి కవితా జగతిన్ గడియారం వెంకట శేష శాస్త్రి గారి మీద నాకున్న గౌరవంతో నేను రాసిన ఈ పద్యాన్ని ప్రతిరోజు పద్యాన్ని ప్రచురించే ప్రతి నబూనిన ప్రతిభాశాలి పత్రికా సంపాదకులు బైసా దేవదాసు గారు చరిత్రలో నేటి నిజంగా తమ నేటి నిజం పత్రికలో బాక్సు గట్టి గడియారం వారి ఫోటోతో నా ఫోటోతో నా స్వదస్తురితో ఈ పద్యాన్ని ప్రచురిస్తున్నారు వీటన్నిటితో పాటు ఈరోజు వరల్డ్ హెల్త్ డే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటైన సందర్భంలో పంతొమ్మిది వందల యాభై నుండి ఏప్రిల్ ఏడవ తారీఖును ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా పాటిస్తున్నారు వరల్డ్ హెల్త్ డే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఏప్రిల్ ఏడు అసలు అన్ని ఐశ్వర్యాల కంటే ఐశ్వర్యం ఏమిటంటే ఆరోగ్యమే ఆరోగ్యమే మహాభాగ్యం ఇవాళ ఈ కరోనా నేపథ్యంలో ఆరోగ్యం యొక్క విలువ అందరికీ తెలుస్తున్నది తిక్క తిక్కగా చేసి ఎక్కడ పడితే అక్కడ భోజనం చేసి ఎక్కడ పడితే అక్కడ బలమూత్రాలు విసర్జించి చివరకు మొత్తం భూగోళాన్ని పెంట పెంట చేసి వదిలిపెట్టిన కొందరి వల్ల ఇవాళ మానవాళి మొత్తం బాధపడుతున్నది కనీసం ఇప్పటికైనా మనం కళ్ళు తెరిచి ప్రపంచాన్ని శుభ్రపరచి మన ఇంట్లో మనం శుభ్రంగా ఉండి ఒకటికి పదిసార్లు చేతులు కడుక్కొని చేతులు నోటికి ముక్కుకు కళ్ళకు చెవులకు తాకకుండా జాగ్రత్తపడి కరోనాను తరిమేద్దాం ఆరోగ్యంగా జీవితాన్ని అనుభవిద్దాం కరోనాను తరిమేద్దాం ఇవాళ్ళ వరల్డ్ హెల్త్ డే సందర్భంగా ప్రపంచ ఆరోగ్య దిన సందర్భంగా ఈ మాటలు చాలా ఔచిత్యాన్ని సంతరించుకున్నాయి ఆరోగ్యమే మహాభాగ్యం అందుకే కరోనాను జయిద్దాం ఇంట్లోనే ఉండి పరిశుభ్రతను పాటిద్దా కాబట్టి ఇవాళ మనం హెన్రీ ఫోర్డ్ గారిని గురించి తెలుసుకున్నాం కొండవీటి వెంకటకవి గారిని గురించి తెలుసుకున్నాం రామ్ గోపాలవర్మ గారిని గురించి తెలుసుకున్నాం జితేంద్ర గురించి తెలుసుకున్నాం ప్రేమ్ నజీర్ గురించి తెలుసుకున్నాం పండిట్ రవిశంకర్ గారిని శత జయంతి సందర్భంగా వారిని మరీ మరీ గుర్తు చేసుకున్నాం పరమానందయ శిష్యుల కథ మనుషులంతా ఒక్కటే భ భువనసుందరి కథ షావుకారు ఈ నాలుగు రామారావు సినిమాల గురించి చెప్పుకున్నాం వరల్డ్ హెల్త్ డేగా ఇవాళ్టి విశేషాన్ని చెప్పుకున్నాం గడియారం వెంకటశేష శాస్త్రి గారి జన్మదినంగా కూడా మనం ఈ రోజును చెప్పుకున్నాం మరి ఇన్ని విశేషాలు మనం చెప్పుకోవడానికి అవకాశం ఇచ్చిన ఈ ఏప్రిల్ ఏడవ తారీఖు మీ అందరికీ మనందరికీ ఈ మానవాళి మొత్తానికి మంచి జరగాలని ఆశిద్దాం జాతి కుల మత వర్ణ వర్గ ప్రాంతీయ భాషా ద్వేషాలకు అతీతమైన మానవత్వమే మన మతం మా నవతే మా నవత అని చాటుదా మానవత్వాన్ని మించిన మతం లేదు ఇవాళ కరోనాకు కులం లేదు మతం లేదు ధనికుడు లేదు బీదవాడు లేదు ఆ ప్రాంతం లేదు ఈ ప్రాంతం లేదు ఆ దేశం లేదు ఈ దేశం లేదు అన్ని దేశాలను అన్ని ప్రాంతాలను అన్ని కులాలను అన్ని అన్ని వయస్సుల వారిని అందరినీ కబళిస్తున్నది కాబట్టి ఇవాళ మానవాళి మొత్తం ఒక్కటై కరోనాను ఎదిరించవలసిన అవసరం ఉన్నది మరొక్కసారి 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 మనమంతా ఒక్కటే మనుషులంతా ఒక్కటే రామారావు సినిమా కూడా వేళ రిలీజ్ అయింది కాబట్టి మనుషులంతా ఒక్కటే మనుషులంతా ఒక్కటే కానీ భౌతిక దూరం పాటించవలసిందే ఒకరికొకరు దూరంగా ఉండవలసిందే ఒకరి తుప్పర్లు మరొకళ్ళ మీద పడటానికి వీల్లేదు అందరూ తగ్గేటప్పుడు తుమ్మేటప్పుడు ఖర్చీఫ్ను అడ్డం పెట్టుకోవలసిందే అందరూ పరిశుభ్రంగా ఉండవలసిందే మానవాళి కళ్యాణం కోసం మరి రేపు ఏప్రిల్ ఎనిమిదవ తారీఖు రేపటి విశేషాలు రేపు చూద్దాం అప్పటిదాకా తెలుగు పద్యాలను ఆలపిద్దాం ఆలకిద్దాం ఆధారిద్దాం విద్వత్ సంస్థవకీయ భవ్య కవితావేశుండు సంపద్విభ్యాతుండు ప్రకర సంభవ్యానుభావుండు కృష్ణద్వైపాయనుడర్ధిలోకహిత నిష్టంభూని కావించ ధర్మాద్వైతం బగు భారత్యమగు బైన ఆమ్నాయమున్ ఇలాంటి మహోన్నతమైన రత్నాలు వజ్రాలు మన దగ్గర ఉండగా మనం వాటిని గుర్తించలేకపోతున్నాం అందుకే ఆ వజ్రాలు ఆ రత్నాలు అన్నీ మీ ముందర విద్వత్ సంస్థవకీయ భవ్య కవితావేషుండు ప్రకర సంభాను సంభావ్యానుభావుండు కృష్ణద్వైపాయనుడర్తి లోకహితనిష్టం ధర్మాద్వైత స్థితి భారతఖ్యమగులేఖ్యం వైన ఆమ్నాయము ఈ పద్యం అర్థం చేసుకోవడానికే టైం పడుతుంది విద్వత్సంస్తవకీయ భవ్య వేషుండు సంపద్విభ్యాతుండు సంయమిప్రకర సంభవ్యానుభావుండు కృష్ణద్వైపాయనుడర్ధిలోకహితనిష్టంబూని భూమి కావించే ధర్మాద్వైతస్థితి భారతఖ్యమగులేఖ్యం వైన ఆమ్నాయమున్ వ్యాసుడు రాసినటువంటి ఈ మహాభారతాన్ని నేను తెలుగు చేస్తున్నాను అని తిక్కనామాచ్యుడు చెప్పుకున్న పద్యం ఇది మరి ఇంత గొప్ప పద్యాలు ఉన్నాయి కాబట్టి తెలుగు పద్యాలను ఆలపిద్దాం ఆలకిద్దాం ఆధారిద్దాం పద్యమౌళి పద్యభాషి పద్య భాషి పద్య సుగంధవాహక పన్నెండు గంటలు తెలుగు పద్యాన్ని నిరాఘాటంగా నిరాటంకంగా నిర్విరామంగా నిరోధంగా నిర్వహించిన మీ రసవాహిని రాధశ్రీ నాగారం హైదరాబాద్ అందరికీ శుభోదయం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంటకోట్టుడు మాత్రం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట మాత్రం మర్చిపోకండి